హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కరెంట్ అఫైర్స్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందండి. టాపిక్ చూసినట్లయితే కనుక ఆర్బీఐ మన భారతదేశంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలనేటువంటి ప్రణాళికలు ఉండడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే కనుక అసలు ఆర్బీఐ ఏ విధమైనటువంటి డిజిటల్ కరెన్సీని మన భారతదేశంలో ప్రవేశపెట్టాలని చూడడం జరుగుతుంది. అదే రీతిగా ఫస్ట్ అసలు ఈ డిజిటల్ కరెన్సీని ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. అసలు మన భారతదేశంలో డిజిటల్ కరెన్సీని ఎవరు ప్రవేశపెట్టారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక 2018 సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి దివంగత అరుణ్ జైట్లీ గారు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే సిబిడిసిని ప్రతిపాదించారనమాట. ఫ్రెండ్స్, బిట్ వైజ్ గా మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదట సిబిడిసిని ప్రతిపాదించింది ఎవరని మనం చూసుకున్నట్లయితే కనుక అప్పటి ఆర్థిక దివంగత మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. అధికారిక డిజిటల్ కరెన్సీ యొక్క క్రిప్టో కరెన్సీ మరియు రెగ్యులేషన్ భారతదేశంలో అన్ని క్రిప్టో కరెన్సీని నిషేధించడం జరిగింది అనమాట అండి. అంటే 2019లో నిషేధించడం జరిగిందండి. తర్వాత 2020లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్బీఐ ప్రమాదాలు ప్రయోజనాలు మరియు కరెన్సీని అమలు చేయడానికి మార్గాలను విశ్లేషించడం జరిగింది అనమాట. ఈ రీతిగా సిబిడిసి యొక్క మార్గాలు అనేటువంటిది ఆర్బీఐ విశ్లేషించడం జరిగిందండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం అంటే అప్ టు డేట్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రపంచ జీడిపిలో 90% ఉన్నటువంటి 81 దేశాలు ఈ సిబిడిసిని పరిశీలిస్తున్నట్లుగా తెలపడం జరిగిందండి. దీని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వర్షాకాల పార్లమెంట్ సెషన్ లో ఈ క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి పార్లమెంట్ వర్గాలు. ఫ్రెండ్స్, మీరు గనక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి వచ్చినటువంటి ఈ వర్షాకాల పార్లమెంట్ సెషన్ లో ప్రవేశపెట్టేటువంటి 23 బిల్లులకు సంబంధించినటువంటి వీడియో మీరు ఇంకా చూడనట్లయితే గనక ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లోను అదే రీతిగా రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాగ్ లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే అసలు వర్షాకాల పార్లమెంట్ సెషన్ లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని బిల్లులను ప్రవేశపెట్టడం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది అందులో పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనక ప్రపంచ జీడిపిలో 90% ఉన్నటువంటి 81 దేశాల్లో మనం చూసుకున్నట్లయితే గనక చైనా మరియు దక్షిణ కొరియా వంటి 5 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఈ సిబిడిసిని ఆల్రెడీ ప్రారంభించడం జరిగిందండి. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే మరొక 12 దేశాలు పైలట్ దశలో అంటే ఈ సిబిడిసిని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో పైలట్ దశలో ఉన్నాయని చెప్పి కూడా తెలపడం జరిగింది అనమాట. ఒకవేళ ఆర్బీఐ యొక్క ప్రకటనతో మనం చూసుకున్నట్లయితే గనక ఈ సిబిడిసిని ఇంప్లిమెంట్ చేస్తే మన భారతదేశం కూడా ఈ డిజిటల్ కరెన్సీలో భాగం అవ్వచ్చు అని చెప్పి తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, అసలు ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వివరాలు ఏంటి, అదే రీతిగా క్రిప్టో కరెన్సీకి డిజిటల్ కరెన్సీకి ఉన్నటువంటి తేడా అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ లీగల్ టెండర్ ను జారీ చేయడం జరుగుతుంది అనమాట అండి సిబిడిసికి. అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే ఇది కరెంట్ మనీ లాంటిది అని చెప్పి తెలపడం జరిగిందండి. కాకపోతే మనకి డిజిటల్ రూపంలో ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ తెలపడం జరిగింది అనమాట. ఇది ప్రైవేట్ వర్చువల్ కరెన్సీ కాదని చెప్పేసి ఆర్బీఐ గంట పదంగా తెలపడం జరుగుతుందండి. ఫియట్ కరెన్సీ తోటి 1-to-1 వరకు మార్చుకోవచ్చేసి ఆర్బీఐ తెలపడం జరిగిందండి. ఇప్పుడు మనం క్రిప్టో కరెన్సీ అదే రీతిగా సిబిడిసికి మధ్య ఉన్నటువంటి తేడాలు మనం చూద్దామండి. మొట్టమొదటిగా క్రిప్టో కరెన్సీ చూసుకున్నట్లయితే గనక ఈ క్రిప్టో కరెన్సీకి జారీ చేసేవారు ఎవరు లేరండి. అదే రీతిగా సిబిడిసికి మనం చూసుకున్నట్లయితే గనక ఆర్బీఐ అనేటువంటిది జారీ చేయడం జరుగుతుంది అనమాట అండి. అదే రీతిగా క్రిప్టో కరెన్సీలు చూసుకున్నట్లయితే గనక క్రిప్టో ఆస్తులు అనేటువంటిది వాటికి మద్దతుగా ఉండడం జరుగుతుందండి. వేరే సిబిడిసికి మనం వస్తే గనక ద్రవ్య ఆస్తులు అనేటువంటిది మద్దతుగా ఉండడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం అసలు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి మనకు అవసరమా అనేటువంటి ఇన్ఫర్మేషన్ లో మనం వెళ్దామండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే గనక గత కొన్ని సంవత్సరాల్లో లైక్ మనం చూసుకున్నట్లయితే 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఈ ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు పెరిగిపోవడం జరిగింది అనమాట అండి. మీరు చూసుకున్నట్లయితే గనక ఇటీవల బిట్కాయిన్ అని చూడడం జరిగింది, దాని తర్వాత డాగీకాయిన్ అని చూడడం జరిగింది. ఈ రీతిగా ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు అనేటువంటిది పెరిగిపోవడం జరిగింది అనమాట. ఇట్లా పెరిగిపోవడం ద్వారా ఈ ప్రైవేట్ కరెన్సీల ద్వారా చూసుకున్నట్లయితే గనక ఒక పరంగా గోప్యంగా అంటే సీక్రసీ ఉన్నా గానీ అవి అస్థిరమైనవి మరియు గుర్తించడానికి చాలా కఠినంగా ఉన్నాయని చెప్పేసి ఆర్బీఐ తెలపడం జరిగిందండి. అదే రీతిగా ఈ ప్రైవేట్ కరెన్సీ వారు చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలను సులభంగా చేయవచ్చని మరియు జాతీయ కరెన్సీకి కూడా ముప్పు కలిగిస్తుందని చెప్పేసి ఆర్బీఐ తెలపడం జరిగిందండి. అందువల్ల ఆర్బీఐ
సిబిడిసి తో ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు అసలు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగాలు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక, ఈ సిబిడిసి ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక, సెంట్రల్ బ్యాంక్ నుంచి ఎండ్ యూజర్ వరకు వేగంగా నగదు లేకపోతే డబ్బులు అనేటువంటిది బదిలీ చేయడం జరగవచ్చు అండి. బ్యాంకు మరియు అన్ బ్యాంకు సంబంధించినటువంటి రెండింటికి సేవలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదే రీతిగా ఆర్బీఐ మద్దతు కారణంగా మరింత సురక్షితమైన మరియు రియల్ టైం గుర్తించదగినటువంటి లావాదేవీలు అనేటువంటిది చేయవచ్చు అని చెప్పి తెలపడం జరిగిందండి. అంత మాత్రమే కాకుండా మోసం మరియు మనీ లాండరింగ్ వంటి ప్రమాదాల నుంచి కూడా తగ్గించవచ్చు అని చెప్పేసి ఆర్బీఐ తెలపడం జరిగిందండి. పారిశ్రామికవేత్తలు అంటే ఎంటర్ప్రినర్స్ కు భారీ అవకాశాలు అనేటువంటిది ఉండడం జరుగుతుందని చెప్పేసి ఆర్బీఐ తెలపడం జరిగిందండి. ఇప్పుడు మనం అసలు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే సిబిడిసి ముందున్నటువంటి సవాళ్ళు మనం ఇప్పుడు చూద్దామండి. సిబిడిసి ముందున్నటువంటి సవాళ్ళు మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక, అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రాప్యత చేయడానికి, విశ్లేషించడానికి మరియు నియంత్రించడానికి ఒక బలమైనటువంటి ఫ్రేమ్వర్క్ అవసరమై ఉంటుందండి. దాంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక, సిబిడిసిని ఖాతా ఆధారితంగానే లేకపోతే టోకెన్ ఆధారంగా చేయాలనేటువంటిది ఇంకా తెలియదండి. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే కనుక, స్థితిస్థాపకంగా మార్చబడడానికి సిబిడిసిని యూటిలిటీ మరియు ట్రాన్స్లేట్ చెల్లింపుల్లో ఉనికిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా తెలపడం జరిగిందండి. ప్రస్తుతం నగదు మరియు డిజిటల్ చెల్లింపులు ఈ ఖాళీలను ఆధిపత్యం చేస్తాయని చెప్పి కూడా తెలపడం జరిగింది అనమాట. ప్రభావం అనేది గోప్యత, డిజైన్ మరియు ప్రోగ్రామబిలిటీ మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ తెలపడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ముందున్నటువంటి ప్రమాదాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. దీనివల్ల ఉన్నటువంటి ప్రమాదాలు మనం చూసుకున్నట్లయితే కనుక, క్రిప్టో కరెన్సీలపై ప్రబలంగా ఉన్నటువంటి అపోహాలను సిబిడిసిని ఆహ్వానించడానికి ఆటంకంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మనం తెలపడం జరిగింది కదండి, క్రిప్టో కరెన్సీలపై ప్రజల్లో ఉన్నటువంటి అపోహల ద్వారా ఈ సిబిడిసిని ఎంతవరకు ఆహ్వానిస్తారనేటువంటిది ఒక మట్టుకు మనం చూసుకున్నట్లయితే కనుక సందేహంగా తలపొచ్చండి. అదే రీతికి మనం చూసుకున్నట్లయితే, క్రిప్టో కరెన్సీలు చూసినట్లయితే గరిష్టంగా టోకెన్లు అనేటువంటిది జారీ చేయడం జరుగుతుంది అనమాట అండి. సెంట్రల్ బ్యాంక్ మరింత డిజిటల్ కరెన్సీలను జారీ చేస్తూనే ఉండవచ్చు. అయితే దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక, ద్రవ్యోల్బణాన్ని ప్రేరేపిస్తుందేమో అని చెప్పేసినటువంటి అపోహలు లేకపోతే ఆలోచనలు కూడా ఉండడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఆర్బీఐ ప్రవేశపెట్టేటువంటి డిజిటల్ కరెన్సీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టు పక్కన బెల్ ఐకన్ పోతుంది. ఆ బెల్ ఐకన్ లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్ లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అదే విధంగా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా ప్రజల్లో ఉన్నటువంటి డిజిటల్ కరెన్సీకి సంబంధించినటువంటి అవేర్నెస్ ని మీరు క్రియేట్ చేసిన వారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.